పాపం, నాన్ వెజ్ ప్రియులకు ఎంత కష్టం వచ్చి పడింది. కరోనా అని చెప్పగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్న తరుణంలో కోడిని చూసినా మేకను చూసినా కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సమే కళ్ల ముందు కదలాడుతోందట. దీంతో ముక్కును గొంతులోకి దింపడానికే లక్షసార్లు కొందరు ఆలోచిస్తుంటే, ప్రాణాలుంటే చాలు ఎప్పుడైనా నాన్ వెజ్ తినొచ్చని కూరగాయలు ఆకుకూరలతోనే సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇక కరోనా ఎఫెక్ట్తో చికెన్ మార్కెట్ మొత్తం టమాలమంటే, మండుతున్న మటన్ రేట్లతో కొనుగోలుదారులు దూరంగా పరుగులు తీయటంతో బిజినెస్ డౌన్ అయింది. నాన్ వెజ్ ప్రియులకు కంత్రి కరోనా పెడుతున్న తిప్పలపై ఓ స్టోరీ. కోడి మాంసం తినటం వల్ల కరోనా వైరస్ రాదని ఏకంగా మన కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అంతలా కరోనా భయంతో చికెన్ మార్కెట్ పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భయాందోళనలు కలిగిస్తున్న కరోనా వైరస్ చికెన్ ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు తినటం వల్ల సోకదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంచుమించుగా బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి పరిస్థితులే ఇప్పుడొచ్చాయి. జంతువులు పక్షుల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతోందన్న పూర్వ కథనాలతో ప్రజల్లో అపోహలు నెలకొన్నాయి. ముఖ్యంగా కోడి మాంసం తింటే కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై కేంద్ర పశు సంరక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. చికెన్తో పాటు ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు ఏవి కరోనా వైరస్ వ్యాప్తికి దారితీయవని సదరు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పశు సంరక్షణ శాఖ కమిషనర్ ప్రవీణ్ మాలిక్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఓ లేఖ రాశారు. సుప్రత, ఆరోగ్య ప్రమాణాలు పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రవీణ్ మాలిక్ తన లేఖలో తెలిపారు. గతంలో సార్స్, మెర్స్ వైరస్ వ్యాప్తికి పౌల్ట్రీ ఉత్పత్తులు కారణం కాదని తేలిందని వెల్లడించారు. అయితే యాదృచ్ఛికంగా తెనాలిలో పలు కారణాలతో కోళ్లు మరణించడం కోళ్లకు కూడా కరోనా వైరస్ సోకిందని వార్తలు గుప్పమన్నాయి. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రోజులు చికెన్కి దూరంగా ఉంటేనే బెటర్ అని అందరూ అనుకుంటున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమపై పెను ప్రభావమే పడుతుంది. ఇక చికెన్ పరిస్థితి ఇలా ఉంటే ఆల్టర్నేట్గా ఉండే మటన్ తిందామనుకుంటే రేట్లు ఆకాశానికి అంటుకుని ఉన్నాయి. మొన్న సంక్రాంతి నుంచి అమాంతం పెరిగిన మటన్ ధర 800 దాటేసింది. దీంతో ఇది తృప్తిగా కొని తినలేని పరిస్థితి. మొత్తానికి కరోనా వైరస్ నాన్ వెజ్ ప్రియుల నోటిని కొట్టింది. అయితే చికెన్ని నిర్భయంగా తినొచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కొంతమేరకు ఊరటనిచ్చింది.